మనతో పాటు ఉన్నారు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్వేత గారు. మేడంతో ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయా, మీన్ ఆఫ్ క్యాంపస్ కండక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయా? ఎస్, పాండమిక్ సిచ్యువేషన్ అదే ఒకటే కాదండి, ఈ కోవిడ్ పాండమిక్ అనేది చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది స్టూడెంట్స్కి. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఎప్పుడూ లేనన్ని ఆపర్చునిటీస్ ఈసారి సాఫ్ట్వేర్ జాబ్స్లో వచ్చినాయి. దాదాపు ప్రతి కంపెనీకి 40,000-50,000 ఉద్యోగ అవకాశాలు అనేవి పిల్లలకి కల్పించడం అనేది జరిగింది. సో మాకు ప్రతి కంపెనీ అనేది ఆన్లైన్లోనే వర్చువల్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అది ఒక రకంగా చాలా అడ్వాంటేజ్ అండి పిల్లలకి, ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కూడా అన్ని కంపెనీస్కి అటెండ్ అవ్వగలిగే అవకాశం వచ్చింది, ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. సో అది చాలా మంచిగా అనిపించింది. కోవిడ్ సిచ్యువేషన్లో అయినా కూడా అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు పిల్లలకి కల్పించగలిగాము మనం. యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే ఈ కోవిడ్ తర్వాత ఎటువంటి కరెక్ట్ టైంకి కండక్ట్ చేశారా, లేదని ఎటువంటి పోస్ట్పోన్స్ ఏమైనా జరిగాయా మేడం? లేదండి, లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక 2 మంత్స్ పోస్ట్పోన్ అవ్వటం అనేది వాస్తవం, కానీ ప్రెజెంట్ ఉన్న 2022 బ్యాచ్ వాళ్ళకి ఇంకా ముందరే స్టార్ట్ చేయటం జరిగిందండి. ఓకే, సో ఇలా పోస్ట్పోన్ అవుతున్నప్పుడు కంపెనీస్ ఎలా ముందుకు వస్తున్నాయండి కండక్ట్ చేసుకోవడానికి, ఐ మీన్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి డ్రైవ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నాయి? ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిపోయినా అవ్వకపోయినా అది వాళ్ళకి రిలేటెడ్ ఉండదు, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ ది ఆపర్చునిటీ ఓన్లీ ఆఫ్టర్ దర్ 4th ఇయర్. సో ఇప్పుడైతే రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ఆఫర్స్ ఇస్తారు, ఆఫ్టర్ 4th ఇయర్ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. సో ఆన్లైన్లో క్యాంపస్ ప్లేస్మెంట్ కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. యాక్చువల్లీ మేము విన్నాము మల్లేని కాలేజ్ నుంచి చాలామంది టాప్ ఎంఎన్సీలో రిక్రూట్ అయ్యారు అని ఈ పాండమిక్ తర్వాత, అది ఎలా సాధ్యమైంది? మెయిన్ ఇక్కడ మేము కండక్ట్ చేసింది ఏంటి అంటే ఆన్లైన్లో ట్రైనింగ్స్ అనేది మా బైటెక్సెల్ కార్పొరేట్ ట్రైనింగ్ పార్ట్నర్ అనేది ఉంది మాకు. సో బైటెక్సెల్ వాళ్ళ సహకారంతో మేము ట్రైనింగ్స్ అనేవి ఆన్లైన్లో కూడా పిల్లలకి కంటిన్యూస్గా ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి కూడా షెడ్యూల్ చేయటం జరిగింది. సో కోవిడ్ అయినా కూడా మా పిల్లలందరూ కొంచెం బాగానే రెస్పాండ్ అయ్యి మాకు కోఆపరేట్ చేశారు. దానివల్ల ఆ ట్రైనింగ్స్ అనేవే మెయిన్ వాళ్ళకి బేస్మెంట్ పడినాయండి ప్లేస్మెంట్ డ్రైవ్స్కి ఎలిజిబుల్ అయ్యి యాజ్ వెల్ యాజ్ అటెంప్ట్ చేయడానికి కూడా అవి చాలా ఉపయోగపడినాయి అన్నమాట. ఈ ఇయర్ ఎంతమంది రిక్రూట్ అయ్యారు మేడం ఆ కంపెనీస్ ఏమన్నా? సో బేసికల్గా మాకు 251 స్టూడెంట్స్ రిక్రూట్ అయ్యారండి అవుట్ ఆఫ్ 312 ఎలిజిబుల్ స్టూడెంట్స్. అయితే మాకు దీంట్లో వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ 94 స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ యాక్సెంచర్ విత్ 4.5 lakh ప్యాకేజ్ అండ్ 5 స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ యాక్సెంచర్ విత్ 6.5 lakh ప్యాకేజ్, హయ్యెస్ట్ శాలరీ ప్యాకేజ్ అనమాట అది మాకు. అండ్ ప్రెజెంట్ ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడే వచ్చిన ఫైనల్ ఇయర్లో మాకు కాగ్నిజెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగు, దాంట్లో మాకు 35 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు 4 lakh ప్యాకేజ్తో. ఇది మా ప్లేస్మెంట్ ఇదండి. మాకు వివిధ ఎంఎన్సీస్లో కూడా ఇప్పుడు టీసీఎస్ వచ్చేసరికి 10, విప్రో వచ్చేసరికి 12, క్యాబ్జెమినీ వచ్చేసరికి 8, కాగ్నిజెంట్ వచ్చేసరికి 9, ఇట్లా డిఫరెంట్ ఎంఎన్సీస్లో చాలామంది పిల్లలు ప్లేస్ అవ్వటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అంటే ఐటీ నుంచి ఓన్లీ ఐటీ నుంచే ప్లేస్ అయ్యారా, లేదా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మిగిలిన కంపేర్ చేస్తే వెయిట్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేవి జరిగాయండి? ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగింది అండి కోర్ కంపెనీస్ కన్నా కూడా. పాండమిక్ సిచ్యువేషన్ కనుక గమనించుకుంటే అందరూ ఆన్లైన్ ప్రిఫర్ చేయటం అనేది ఎక్కువ అయిపోయింది. ఈ ఆన్లైన్ ప్రిఫర్ చేయటం అనేది ఎక్కువ అవ్వటం వల్ల యాప్స్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ కానీ సాఫ్ట్వేర్లో విపరీతంగా పెరిగినాయి అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ బూమ్ వల్లనే మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ ఎక్కువ కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్లో రిక్రూట్మెంట్స్ చేసుకోవటం అనేది జరిగింది. సో ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ సివిల్ మెకానికల్ వీళ్ళు చదివిన తర్వాత ఎటువంటి ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారండి మల్లేని కాలేజ్ నుంచి? ఎక్కువ శాతం సివిల్ మెకానికల్ వచ్చేసరికి వాళ్ళ కోర్ జాబ్స్కి ప్రిఫర్ చేస్తున్నారు అండి, ఎందుకంటే మాకు ఒక మెకాట్రానిక్స్ ల్యాబ్ అనేది ఉంది. సో దానికి రిలేటెడ్ రోబోటిక్స్ మీద కానీ మెకానికల్ రిలేటెడ్ జాబ్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. సివిల్ వాళ్ళు వచ్చేసరికి ఆర్కిటెక్ట్ జాబ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సార్. అండ్ ఈసీ అయినా సిఎస్సీ ఐటీఐ వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్కి కానీ సాలరీ ప్యాకేజెస్కి కానీ ఇప్పుడున్న రిక్రూట్మెంట్ స్ట్రక్చర్కి కానీ ఎక్కువ శాతం సాఫ్ట్వేర్కి చేయటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇటువంటి రామస్వామి గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఎలా ఉంది సార్? ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, సో ఎలా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు? ఆఫ్లైన్ క్లాసెస్ మేము పిల్లలందరూ అటెండ్ అవుతున్నారు. ఆడపిల్లల కాలేజీ కాబట్టి మాకు 95% అటెండెన్స్ ఉంటుంది. సో హాస్టల్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మాకు ఆబ్సెంటీస్ తక్కువ ఉంటారు.
సో ఆన్లైన్ కండక్ట్ చేసినా కానీ మాకు గర్ల్స్ స్టూడెంట్స్ కాబట్టి 95% అటెండెన్స్ ఉంటుంది. సో ఎలాంటి రిస్ట్రిక్షన్ రూల్స్ ఫాలో అవుతున్నారు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ వచ్చినాయి మీకు? మా గైడ్లైన్స్ గవర్నమెంట్ నుంచి సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వండి, శానిటైజర్ చేయండి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినవి. సో అవి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నాము. దాని ప్రకారమే మేము క్లాసెస్ కండక్ట్ చేయటం చేయండి కానీ ఆ బెంచ్కి ఒకళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ని కూర్చోబెట్టడం కానీ, అంటే మా 6 feet బెంచెస్ కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే బోర్డు మీద కనిపిస్తున్నారు ఇయర్ రిక్రూట్ అయిన స్టూడెంట్స్ అండి వీళ్ళందరూ? అవునండి, పోయిన సంవత్సరం 2021 సంవత్సరానికి కాను సిఎస్సి డిపార్ట్మెంట్లో 117 మంది ఉంటే దాంట్లోనూ 78 మంది ఎంఎన్సి కంపెనీలో సెలెక్ట్ అయిన వాళ్ళు. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి మీకు 6.5 ఉందండి, అలా లోయెస్ట్ ప్యాకేజ్ 3.3 ఉన్నది. సో ఇక్కడ ఆన్ డ్రైవ్ కండక్ట్ చేస్తారా లేకుంటే ఆఫ్ క్యాంపస్ అలాంటివి ఏమన్నా? ప్రజెంట్ డేస్ వచ్చేసరికి ఈ కరోనా వల్ల మొత్తం కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ద్వారానే ఈ రిక్రూట్మెంట్ జరిగింది. సో ఎవ్రీథింగ్ దే హ్యావ్ రిటర్న్ ద హెచ్ఆర్ రౌండ్, దే హ్యావ్ ఫేస్డ్ ది హెచ్ఆర్ రౌండ్, రిటర్న్ టెస్ట్ రాశారు, దాన్ని బేస్ చేసుకొని త్రూ అయ్యి సెలెక్ట్ అయినారు. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో కాలేజెస్ కానీ క్లాసెస్ కానీ కండక్ట్ చేయడమే కష్టంగా ఉన్న తరుణంలో ఎలా మీరు ఈ రిక్రూట్మెంట్ పిల్లలకి ఇలా రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేసి ప్లేస్ చేయగలిగారు? మేము సెకండ్ ఇయర్ నుంచే పిల్లలకి సిఆర్టీ ట్రైనింగ్ పెట్టామండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని. ప్రతి సెమిస్టర్లో కూడా క్లాసెస్తో పాటు ప్రతి వీక్ ఒక 4 classes మేము సిఆర్టీ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆప్టిట్యూడ్ రీజనింగ్ కానీ, నెక్స్ట్ టెక్నికల్గా C++, జావా, పైథాన్ క్లాసెస్ ఇలా కండక్ట్ చేయటం వల్ల వాళ్ళకి రిటర్న్ టెస్ట్ త్రూ అయ్యి ఈజీగా జాబ్ చేయడానికి, జాబ్ రావడానికి ఛాన్స్ ఉన్నది. యాజ్ హెచ్ఓడి మీరు అందరినీ మేనేజ్ చేసుకుంటూ స్టూడెంట్స్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎలాంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్? సో ప్రజెంట్ అయితే నేను 2016 జాయిన్ అప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో పిల్లలు అయితే స్మూత్ గోయింగ్, ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. దే ఆర్ ఫాలో ద మై ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe.